అంటాడు నమ్మకమైన వానికి ఎస్ నీకు నమ్మకత్వం లేకుండా నాకు దీవెనలో చేయాలి పొలం అంటే దీవెనలో చేయాలని కోరుకోవడం తప్పకదా ముందు నువ్వు ఏం కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి ఇంకో మాట చెప్తున్నా దీవెనల కోసమే నేను నమ్మకంగా ఉంటానని చెప్పడం మళ్ళీ రైటా తప్పు నీకు దీవెనలు వస్తాయా లేవా తర్వాత సంగతి నువ్వు ముందు ఎలా ఉండాలి నమ్మకంగా ఉండు నీ డ్యూటీ నువ్వు నమ్మకంగా ఉండడం నీ భర్తకు నమ్మకంగా ఉండు నీ పిల్లల దగ్గర నమ్మకంగా ఉండు నీ అత్తమామలకు నమ్మకంగా ఉండు నువ్వు ఇంకా పెళ్లి కాని యువతివైతే అమ్మ నాన్న అన్నయ్య తమ్ముడు ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమ్మకంగా ఉండు నీ దేవునికి నమ్మకంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుని కింద ఉన్న వాళ్ళందరికీ మనం ఎలా ఉండాలనిపిస్తుంది ఎస్ నమ్మకంగా ఉండాలి అనిపిస్తుంది దేవునికి లోబడే తత్వం ఏదైతే ఉందో చిన్న చిన్న విషయాల్లో కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే లోపల నుంచి పొడుస్తూ ఉంటదండి ఆ పునాది ఒక్కసారి పడిపోయిందంటే లోపల నుంచి పొడుస్తూ ఉంటుంది ఇక అమ్మని నాన్నని మోసం చేసి దాటి వెళ్ళాలని కానీ ఎక్కడికి దూరంగా పోవాలని కానీ అనిపించదు ఒకవేళ అనిపించినా కొన్ని కొన్ని పరిస్థితులు ప్రలోభాలకు గురైనా చివరికి గెలిచేది సత్యమే చివరికి గెలిచేది దేవుని ప్రేమయే నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి బిడ్డను పెంచింది కష్టపడి ఆవిడ గవర్నమెంట్ జాబ్ ఏదో తెచ్చుకుంది ఇక కష్టాల్లోంచి గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళేసరికి ఆవిడకి జీతం బాగానే వచ్చేది ఇక అప్పుడప్పుడే కూతురు కూడా యవ్వన దశలోకి రావడం మొదలు పెట్టింది అమ్మ జీతం నెల నెలా పడుతుంది ఇంకా వాళ్ళకి కష్టాలు ఉంటాయా పెద్దగా పిల్లలకు కష్టాలు అనుభవం లేవు ఇక ఖర్చులు బాగా పెట్టడం మొదలెట్టింది ఏది కావాలంటే అది స్థాయికి మించి బట్టలు కానీ వాడేవన్నీ కానీ మొత్తం మీద అమ్మకు వచ్చే డబ్బులు చూసింది పిల్ల సరే నా కూతురు ఇన్నాళ్ళు నేను కష్టాల్లో ఉన్నాను నేను పడిన కష్టాలు నా బిడ్డ పడకూడదని చెప్పేసి ఈవిడ కూడా అలాగే చేయడం మొదలెట్టింది చాలాసార్లు మనం చేసే తప్పు అదేనండి మాకు ఎలాగూ లేదు కదా భాగ్యం నువ్వైనా అనుభవించమ్మా అంటాం మన పిల్లల్ని మాకు ఎలాగూ చిన్నప్పుడు ఇంత మంచి బట్టలు కొనిపెట్టేవాళ్ళు లేరు మాకు ఎలాగూ ఇంత బాగా చూసేటోళ్ళు లేరు నువ్వైనా సుఖంగా ఉండు సంతోషంగా ఉండంటావు కానీ చివరికి ఏమవుతుందో తెలుసా అతి గారాభానికి దారితీయొచ్చు వాళ్ళు నీతి విలువలు తప్పేలాగా అది వెళ్ళిపోవచ్చు ఈ అమ్మాయి విషయంలో అదే జరిగింది ఒకనొక రోజున వాళ్ళ తల్లి నా దగ్గర తీసుకొచ్చింది ఏదో మీటింగ్కి వెళ్ళాను గుర్తు లేదు లాస్ట్లో మీతో మాట్లాడాలమ్మా పర్సనల్గా అంది అయితే నా చుట్టూ అందరు ఉన్నారు చెప్పండి పర్లేదంటే లేదు నేను మీతో మాట్లాడాలి ఒంటరిగా మాట్లాడాలని అడిగింది సరే లోపలికి వెళ్దామని ఆ రోజు మీటింగ్ రూమ్ దగ్గరికి లోపలికి వెళ్తే మాట్లాడితే రెండు చేతులు పట్టుకుని ఏడవడం మొదలు పెట్టిందండి ఆ పిల్ల ఖర్చులన్నీ చేసి 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 వాళ్ళమ్మ బ్యాంక్ అకౌంట్లోంచి 100,000 రూపాయలు ఎవరో ప్రేమించిన పిల్లాడికి వేసేసిందంట ఎంత గుడ్డిగా నమ్మేసిందో చూసారా వాణ్ణి పైగా ఆ డబ్బులన్నీ ఇచ్చేసి ఒకనొక రాత్రి వాడు ప్లాన్ చేశాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తే అబ్బాయితో వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయింది ఆల్రెడీ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసింది వాడు అనుకున్నాడు ఇది బంగారు బాతు సో దీన్ని ఒకసారి కోసేయకూడదు గుడ్లు పెడతా ఉంటుంది మనం జాగ్రత్తగా అకౌంట్లో డబ్బులు పెంచుకుందాం అనుకున్నాడు ఇక ఈ పిల్ల వచ్చేస్తే ఈ పిల్ల వెనకాల అమ్మ వస్తుంది ఇక గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మ కాబట్టి హ్యాపీగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు దుర్మార్గుడు అని తల్లి వేసిన ప్రార్థన కంచ మరి దేవుని మహాకృప ఏంటో తెలియదు కానీ ఆ రాత్రి ఎప్పుడు అర్ధరాత్రి లేవని తల్లి ఆ రోజే సడన్ గా మెలుకొచ్చి లేచిందట జాగ్రత్తగా పెట్టేబడా సర్దుకుని తలుపు తీయడానికి వెళ్ళి తలుపు మీద గెడ ఇలా చేయి పెట్టబోతుందంటే ఈ లోపు ఈ అమ్మాయి చూసేసింది ఈ టైంలో ఎక్కడికి అని అడిగిందట వెంటనే ఆ పిల్ల బెదిరిపోయింది ఎప్పుడు అలవాటు లేవు పాప మా పిల్లకు కూడా అలాంటి పనులు బెదిరిపోయి వెనక్కి తిరిగి చూసి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను అంటే చేతుల్లో బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది డ్రెస్ కూడా మార్చుకుంది నైట్ డ్రెస్ లో లేదు మొత్తం మీద ఈవిడికి డౌట్ వచ్చింది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి తల్లి అని ఏడవడం మొదలెట్టింది కోప్పడ్డం మొదలెట్టింది ఏడ్చేసరికి అమ్మ ఏడుపు చూస్తే ఎవరికైనా మరి కరుగుతుంది కదా హృదయం ఆ పిల్లకు కూడా కరిగింది చెప్పింది అమ్మ ఇదమ్మా విషయం నేను అబ్బాయిని ప్రేమించాను ఇష్టపడ్డాను నన్ను వచ్చేయమన్నాడు వెళ్ళిపోతాను ఇలా ఇలా అంటే అయ్యో పిచ్చి తల్లి నిన్ను చూసి ప్రేమించ లేదమ్మా నీ వెనకాల ఉన్న డబ్బు చూసి ప్రేమించాడే ఇలా మోసపోతావు అనుకోలేదు నేను ఎంత తెలివిగా పెంచాను నిన్ను ఆ కాడి నుంచి నెత్తి నూరు కొట్టుకోవడం మొదలెట్టింది ఇక వాడితో మాట్లాడితే నీకు డబ్బులు వేసిందట కదా మా అమ్మాయి అంటే మీ అమ్మాయి ఎవరు నాకెవరు డబ్బులు వేసారని అడిగాడు అప్పుడు పక్క నుండి వింటుంది కదా ఏంటి అంత మోసం చేసావు నేనే కదా నీకు డబ్బులు వేసాను మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందామని చెప్పావు కదా అంటే ఎవరు నువ్వు నాకు డబ్బులే లేదని చెప్పేసి ఆ కాడి నుంచి ఫోన్ బ్లాక్లో పెట్టడం మొదలెట్టాడు చూసారా ఎలా ఉన్నాయో పద్ధతులు
చూసారా అంటే దేవుని మీద ఆనుకుంటే నమ్మకంగా ఉంటే మన కుటుంబాలు కట్టబడతాయి అనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలావా జరగొచ్చండి మధ్యలో ఏమైనా చిన్న చిన్న అలజడలు రావచ్చు దెబ్బలు తినొచ్చు మనం బట్ ఫైనల్లీ గెలిచేది ఏది సత్యమే ప్రేమయే ఈ మోచే గారి సందర్భంలో కూడా ఆయన్ని ఒకానొక దినాన ఆయన పుట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఐగుప్తీయులు ఈ ఫరో రాజు పరిపాలిస్తున్నప్పుడు ఇశ్రాయేలు పెరిగిపోయి మా రాజ్యాన్ని ఎక్కడ నాశనం చేసేస్తారో అని భయపడ్డాడు ఎవరు ఫరోరాజు కాబట్టి పుడుతున్న మగ పిల్లలందర్నీ చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞ అధిపతులకు ఇచ్చాడు ఇప్పుడు ఆ చంపేయాలి అన్నప్పుడు అధిపతులు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి పుడుతున్నప్పటి నుంచే మొదలు పెట్టాలి సో పుడుతున్నప్పుడు ఆ పుట్టేటప్పుడు ఆ ప్లేస్ లో ఉండేవాళ్ళు ఎవరండి మంత్రసానులు ఒకసారి ఆ సందర్భం చూద్దాము నిర్గమకాండము మొదటి అధ్యాయము 15 నుంచి చదవండి ఒకసారి అందరు తీనివ్వండి మొదటి అధ్యాయం అమ్మ వేడినీళ్ళు తెప్పించండి అమ్మ కొంచెం మరి ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసాను పేర్లు చెప్తున్నాడుగా ఇక్కడ షిఫ్రా పూయా అనే హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయచ్చు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపేయండి ఆడదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఇక్కడ నేను ఒక అద్భుతమైన సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను వీళ్ళ పేర్లు ఏంటండి షిఫ్రా పూయా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి రాజు దగ్గర నుంచి వచ్చింది సో ఇప్పుడు రాజాజ్ఞను వీళ్ళు పాటించాలా లేదా పాటించాలి రాజు చెప్పాడు కాబట్టి మేము చేసాం అంటే తప్పుందా వాళ్ళ మీద తప్పులేదండి ఎందుకంటే వాళ్ళు దేనికి లోబడ్డారు చట్టానికి లోబడ్డారు కాబట్టి వీళ్ళు నేరస్తులు అవుతారా అవ్వరు కానీ ఇప్పుడు ఎవరి మాటకు వీళ్ళు లోబడుతున్నారో తెలుసా ఎస్ నీ అందు భయభక్తులు గలవారికి క్షమాపణ దొరుకుతుంది అన్నాడే ఇందాక ఆయన ఎడల భయము భక్తి ఏ క్షణంలోనైనా మనం చూపిస్తే మనల్ని చెయ్యి విడవడండి ఈ మంత్రసానుల జీవితం చూడండి కాన్పు పీటలు మీరు చూస్తే ఇప్పుడు మనకి అంటే మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ కాన్పు పీటలు అంటే ఉండవు ఉంటాయండి ఎక్కడైనా పీటల మీద కూర్చోబెట్టి మనకి ప్రసవాలు జరిగిస్తారా మంచాలు వేస్తారు మహా అయితే బల్లలు వేస్తారేమో కానీ ఇస్రాయేలీల జాతిలో యూదా జాతిలో అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందంటే పీటలు ఉంటాయంటండి పెద్ద పెద్ద పీటలు ఆ పీటలకి ఒక రకమైన హోల్స్ ఉంటాయి కన్నాలు పెడతారు పెద్ద పెద్దవి అక్కడే ఆ పీటల దగ్గరే కాళ్ళ దగ్గరే వేడివేడి గిన్నెలు ఉంటాయంట వేడివేడి నీళ్ల గిన్నెలు అంటే సమానమైన వేడున్న నీళ్ల గిన్నెలు ఉంటాయి ఒక స్త్రీ ప్రసవ వేదన పడి నొప్పులు ఇచ్చి నార్మల్ డెలివరీ మరి ఎందుకంటే ఆ రోజుల్లో అంతా నార్మల్ డెలివరీసే కదా నొప్పులు ఇచ్చి ఒక బిడ్డను కన్నప్పుడు మంత్రసాన్ని తీసుకుంటుంది కదా తీసుకుని ఏదైనా ఒక పదునైన వస్తువుతో బ్లేడ్లు ఇప్పుడు వచ్చాయి కానీ ఒక పదునైన వస్తువుతో ఆ బొడ్డుతాడుని కత్తిరించి ఆ బిడ్డను తీసుకుని వెంటనే అక్కడున్న నీళ్లు ఆ గిన్నెలో ఉన్న నీళ్లతో ఒళ్ళంతా కడిగి శుభ్రం చేస్తుంది ఇది పద్ధతి అక్కడ ఆ ప్రాంతం వాళ్ళ పద్ధతి అందుకే ఇక్కడ కాన్పు పీటలు అన్నాడు మంత్రసానులకి బిడ్డలను చంపడానికి అక్కడ అవకాశం ఉందా లేదా ఎలా ఎలా చంపొచ్చు తల్లికి తెలియకుండా చంపొచ్చు ఎలా చంపొచ్చు తల్లికి తెలియకుండా చంపొచ్చా లేదా ఈజీగా చంపేయచ్చు స్నానం చేయించేటప్పుడు ఆ నీళ్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద బాండీలలో నీళ్లు పెట్టేవారటండి ప్రాచీన కాలంలో వాటికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ అవి నేను చూశాను
అంటే కొన్ని ఏంటబ్బా ఈ కాన్పిటల్ అంటే అని కొన్ని వెతికాను అన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది. సో ఆ పెద్ద పెద్ద గిన్నెల్లో ఆ నీళ్లు పెట్టినప్పుడు ఆ బిడ్డ మొహాన్ని తీసుకెళ్లి కాసేపు అలా ముంచేస్తే వాడికి పాపం చిన్న బిడ్డ అప్పుడే పుట్టాడు కదా, అప్పుడు వాడికి ఊపిరి పీల్చుకునే శక్తి ఉండదు కాబట్టి ఏమైపోతుంది, ప్రాణం అంటే చిటికలో పనండి వాళ్ళ చేతిలో ఉంది. ప్రాణాలు తీయడం చిటికలో పని అయితే వీళ్ళు భయపడ్డారంటే ఎవరికి భయపడ్డారు, ఆ కిందకి చదవండి చదవండి. అయితే మంత్రసానులు దేవునికి భయపడి, ఒకసారి అండర్లైన్ చేసుకోండి, ఎవరికి భయపడ్డారు, దేవునికి భయపడి. మన జీవితాలలో దేవుని భయం ఉంటే చాలా బాగుంటాయి మన కుటుంబాలు. ఈ రోజుల్లో మీరు అందరూ చర్చకొచ్చి కూర్చున్నారు, యవ్వనస్లైన పిల్లలు ఉన్నారా మీకు, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఎంతమందికి మగపిల్లలు ఉన్నారు చేయొత్తండి ఒకసారి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. అయితే నేను అడుగుతున్నాను, రెగ్యులర్గా ప్రతి ఆదివారం మీతో పాటు మీ పిల్లల్ని చర్చికి మీరు తీసుకురాగలుగుతున్నారా, చేయొత్తండి ఒకసారి. నాతో పాటు నా కొడుకు వస్తాడండి చర్చికి అనేవాళ్ళు, వెరీ గుడ్, సంతోషం. ఈ చర్చిలో ఏదైనా ప్రార్థన జరిగితే నా బిడ్డ ఉంటాడండి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వెరీ గుడ్. రాత్రులు టైంకి ఇంటికి వస్తున్నారా మీ మగపిల్లలు, అవుతారే టైంకి ఇంటికి రావట్లే, ఓకే. ఒకటి అదే నేను అడుగుతున్నాను, ఆడపిల్ల ఉంటే ఆ పిల్లని అలా ఇంటికి రాకుండా బయటికి పంపుతారా మీరు, ఆడపిల్లని ఏం చేస్తారు మీరు, నువ్వు ఆడపిల్లవు కదా రోడ్లు అమ్మడు తిరగకూడదే, రేపొద్దున నేను ఎవడో పెళ్లి చేసుకోడు, నీకు విలువ ఉండదు అది ఇది అని చెప్పి దానికి లేనిపోని భయాలన్నీ పెట్టి ఏదో జాగ్రత్తగా మనమే పెంచి ఇంట్లో పెట్టుకుంటాం. నేను అడుగుతున్నాను అదే భయాలు మగపిల్లాడి దృష్టిలో కూడా మనం తీసుకురాలేమా. నువ్వు దేవునికి భయపడుతూ బతకాలరా నాయన, అర్ధరాత్రులు అమ్మట అలా ఇలాగా ఆ పనికి మాళ్ళోళ్ళు వేసుకుని తిరక్కు, రోడ్డు పక్కన బండ్లాపి పొలాల మధ్యకి వెళ్ళి ఫోన్లు చూసుకుంటూ సీసాలు పెట్టుకుంటూ ఏమో మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, భయం పుట్టిందా, బాధ పుట్టిందా మనసులో, బాధ్యత పుడుతుందా మీ మనసులో, నీ కొడుకు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నాడో, ఏ గట్టు మీద కూర్చుంటున్నాడో, ఏ అమ్మాయి ఫోటోల్ని దరిద్రంగా పెట్టుకుని చూస్తున్నాడో ఆ ఫోన్లో. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి, మన మగపిల్లలైనా ఆడపిల్లలైనా, మగపిల్లలైతే ఆడపిల్లలకు విలువ ఇవ్వడం నేర్పించండి. అరే నాయన నీ ఇంట్లో నీతో పాటు పెరిగిన నీ చెల్లి నీ అక్క వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, బయట పెరుగుతున్న వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, వాళ్ళను అలా చూడాలనుకోవద్దు. రీసెంట్గా ఒక వార్త చదివానండి నేను, అదేంటో